హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అశ్విని కిచెన్ నేను మీ అశ్విని ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఇడ్లీ ప్లేట్స్లో చాకో లావా కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా తక్కువ టైంలో ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి అండ్ ఇప్పుడు ఈ చాకో లావా కేక్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ముందుగా నేను డైరీ మిల్క్లు ఒక నాలుగు తీసుకున్నాను చూశారు కదా ఇవి ఫైవ్ రూపీస్వి తీసుకున్నాను ఫ్రెండ్స్ నాకు ఇవే దొరికాయి ఈ లాక్డౌన్ టైంలో మీరు టెన్ రూపీస్వి అవైలబుల్గా ఉంటే అవి ఒక రెండు తీసుకోండి అండ్ బార్బన్ బిస్కెట్స్ కూడా తీసుకున్నాను నేను ఈ బార్బన్ బిస్కెట్స్ని ఒక రెండు ప్యాకెట్స్ తీసుకున్నాను చూసారు కదా ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో ఇలా చిన్న చిన్న ముక్కలుగా తుంచుకొని వేసుకోవాలి ఈ రెండు ప్యాకెట్స్ బిస్కెట్స్ మొత్తం మిక్సీ జార్లో వేసుకోండి ఫ్రెండ్స్ ఇలా ఒక రెండు ప్యాకెట్స్ బిస్కెట్స్ తీసుకున్నామంటే రెండు ప్లేట్స్కి పర్ఫెక్ట్గా కేక్స్ అనేవి వస్తాయి ఇడ్లీ ప్లేట్స్కి ఇప్పుడు వీటిని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా ఒక రెండు నిమిషాల పాటు గ్రైండ్ చేసుకుంటే పౌడర్ లాగా వచ్చేస్తుంది ఈ పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకుందాము ఇప్పుడు ఇందులో పాలు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఒక గ్లాస్లో కాచి చల్లార్చిన పాలను తీసుకున్నాను ఇలా కాచి చల్లార్చకపోయినా పర్వాలేదు పచ్చివి అయినా వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా సరిపడినన్ని పాలు వేసుకొని కొంచెం కొంచెంగా మరీ లూజ్గా కాకుండా కేక్ బ్యాటర్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా రెడీ చేసుకోవాలి పాలు కనుక మీరు ఒకేసారి ఎక్కువగా వేసుకున్నట్లయితే ఇది లూజ్గా అయిపోతుంది అప్పుడు మనకి కేక్ సరిగ్గా రాదు అందుకోసం కొంచెం కొంచెంగా వేసుకొని ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేట్లుగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో ఇలా వాటర్ తీసుకొని దీని మీద మనం ముందుగా తీసుకున్న డైరీ మిల్క్ చాక్లెట్స్ని ఒక గిన్నెలో వేసుకొని దీని మీద ఇలా పెట్టేసుకొని స్టీమ్ చేసుకుంటే ఈ డైరీ మిల్క్ చాక్లెట్ మొత్తం కరిగిపోతుంది ఇలా స్టీమ్ అయ్యే కొద్ది ఇదంతా చక్కగా మెల్ట్ అయిపోయి చాక్లెట్ లాగా వచ్చేస్తుంది లూజ్ లూజ్గా క్రీమ్ లాగా చూసారు కదా ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇది కూడా ఇలా రెడీ చేసుకొని రెండింటిని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని ఇడ్లీ ప్లేట్స్ గుంటలకి ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ ఉంది కదా బిస్కెట్స్ బ్యాటర్ని ఇలా అడుగు వరకు వేసుకోవాలి పైదాకా వేసుకోకండి ఫ్రెండ్స్ ఇలా అడుగు వరకు వేసుకోవాలి ఒక లేయర్ ఇలా వేసేసుకున్న తర్వాత ముందుగా మనం మెల్ట్ చేసుకున్న చాక్లెట్ని కూడా ఇలా పైనుంచి కొంచెం కొంచెంగా ఒక స్పూన్ వరకు ఇలా యాడ్ చేసుకోవాలి ఇలా చాక్లెట్ని కూడా పైన ఫిల్ చేసుకున్న తర్వాత మరలా కేక్ బ్యాటర్ని పైనుంచి ఈ చాక్లెట్ మీద ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫిల్ చేసుకోండి గుంటల్ని ఇలా ఫిల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలానే నేను రెండు ప్లేట్స్కి ఫిల్ చేసుకున్నాను కేక్ బ్యాటర్ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్ర పెట్టుకొని ఇందులో వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ దాకా ఈ వాటర్ కొంచెం బాయిల్ అయిపోయిన తర్వాత ఈ ఇడ్లీ ప్లేట్స్ని వన్ బై వన్ ఇలా మీరు ఎన్ని కావాలంటే అన్ని ఇడ్లీ ప్లేట్స్కి ఇలా పెట్టేసుకోవచ్చు కేక్ని వేసుకొని కేక్ బ్యాటర్ని ఇలా పెట్టేసుకోవచ్చు ఇలా ఈ హోల్స్ని కేక్ మీదకి ఇలా వచ్చేట్లుగా పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే స్టీమ్ అయిన వాటర్ కేక్ మీద పడకుండా కేక్ చక్కగా ఉడికిపోతుంది ఒక ఎనిమిది నుండి పది నిమిషాల వరకు ఇలా ఉడికించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒక ఎనిమిది నుండి పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూస్తే చూ చూసారా చాలా చక్కగా ఉడికిపోయాయి కేక్ ఇప్పుడు వీటిని కొంచెం చల్లారిన తర్వాత బయటికి తీసేసి ఈ ఇడ్లీ ప్లేట్స్ నుండి సర్వ్ చేసుకోండి చాలా ఈజీగా చూసారా ఎంత చక్కగా ఊడి వస్తున్నాయో ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకుంటున్నాను ఇలానే మీరు కూడా ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా చాకో లావా కేక్ చాలా ఈజీగా ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు నేను లోపల చాకో చాకో ఎంత చక్కగా క్రీమీలాగా వచ్చేసిందో చూపిస్తాను చూసారా చాలా చక్కగా మెల్ట్ అయిపోయింది కదా చాక్లెట్ చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు ఇలా కనుక కొంచెం వెరైటీగా ప్రిపేర్ చేసి పెట్టారంటే ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇటువంటి మా రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తేనే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీరు చూస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్